నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. మనకి పెద్దవాళ్ళు మంగళవారం రోజున కొన్ని కొన్ని పనులు చేయొద్దు అని చెప్పారు. ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తే దీంట్లో ఉన్న మర్మం ఏంటో మనకు తెలుసుకోగలుగుతాం. మంగళవారం నాడు మన వాళ్ళు చేయొద్దు అన్నటువంటి పనులు ఏంటంటే పనికిమాలిన పనులు, చెడ్డ పనులు చేయొద్దని చెప్తూ ఉంటారు. అంతే తప్ప మంచి పనులు మంగళవారం చేయొచ్చు. మంగళవారాన్ని జయవారం అని కూడా పిలుస్తారు. వారాలన్నిట్లోకి కూడా జయాన్ని మీకు కలగజేసేటటువంటి వారం మంగళవారం. కాబట్టి మంగళవారం నాడు మంచి పని చేస్తే మళ్ళీ మళ్ళీ మీ చేత మంచి పని చేయిస్తుంది. మీరు బ్యాంకులో డబ్బులు వేద్దామా అని అనుకున్నారు అనుకోండి, మీ అకౌంట్లో మంగళవారం రోజున డబ్బులు వేసి చూడండి. ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించి మళ్ళీ అకౌంట్లో వేసే విధంగా మంగళవారం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందుకని మంచి పని మంగళవారం చేయవచ్చు, చెడు పని మంగళవారం చెయ్యకూడదు. ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది, మీరు చేసేటటువంటి పనిని మళ్ళీ మీ చేత చేయిస్తుంది. మీరు మంచి పని చేస్తే మంచి పని చేయిస్తుంది, చెడ్డ పని చేస్తే మళ్ళీ వారం తిరిగేలోగా మీ చేత చెడ్డ పనే చేయిస్తుంది. కాబట్టి మంగళవారం విషయంలో మంచి పనులు చేయొచ్చు, చెయ్యకూడని పనులకి కొంత దూరంగా ఉంటే మీకు మంగళవారం యొక్క అనుగ్రహం కలుగుతుంది. మంగళవారానికి అధిపతి కుజుడు, కుజుడికి అధిపతి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి మంగళవారం నాడు డబ్బులకి సంబంధించినటువంటి పనులు, అప్పులు తీర్చడం లాంటి పనులు చేయండి. అప్పులు చేయకండి, ఎందుకంటే మంగళవారం రోజు కనుక మీరు అప్పు చేస్తే మళ్ళీ కొత్త అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి పనులు చేయండి, మిగిలినటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.